ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. T20లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం అందుకునే దగ్గర బోల్తా పడింది. దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన అనుభవం లేని బౌలింగ్తో భారత్ తేలిపోయింది. మన టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. 48 బంతుల్లో 76 రన్స్ కొట్టగా వాటిలో 11 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో కలిపి 31 రన్స్ కొట్టి నాటౌట్గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 16 బంతుల్లో 29 మాత్రమే కొట్టగలిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాండర్ డేసన్ అదిరిపోయేలా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో కలిపి 75 రన్స్ కొట్టి నాటౌట్ నిలవగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ డేవిడ్ మిల్లర్ 31 బంతుల్లో 64 రన్స్ తీసి నాటౌట్గా నిలిచాడు. 4వ వికెట్ పడే సమయానికి 64 బంతుల్లోనే 131 పరుగులు తీయడంతో ఆట ముగిసింది. T20లో దక్షిణాఫ్రికాకి శుభారంభమైంది. వరుసగా 12 మ్యాచ్లు గెలిచిన టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే అత్యధిక T20 మ్యాచ్లు గెలిచిన జట్టుగా నిలిచేది. కానీ మిల్లర్ డుస్సేన్ టీమిండియా జైత్రయాత్రకు అడ్డకట్టు వేశారు. నయ కెప్టెన్ రిషబ్ పంత్కు తొలి మ్యాచ్లో ఓటమి స్వాగతం పలికింది. ఇక ఈ మ్యాచ్లో వాండర్ డుస్సేన్ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ మిస్ చేయడం అతిపెద్ద తప్పిదంగా మారింది. ఇక లైఫ్ దక్కడంతో చివరిలో డుస్సేన్ పిచ్చకొట్టుడు కొట్టడంతో సౌత్ ఆఫ్రికా ఈజీగా గెలిచింది. టీమిండియా బౌలర్లలో భువి, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్ తలా 1 వికెట్ తీశారు.